పార్వతీపురం మండ్యం జిల్లాలో ఉదయం వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందింది. గడిచిన 7 రోజులుగా ఏనుగు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా నేటి ఉదయం ఆ ఏనుగు తనువు చాలించింది. నేడు ఉదయం తోటపల్లి సంతోషపురం గ్రామం సమీపంలో ఉన్న పామాయిల తోటలో వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగుకు 17 సంవత్సరాల వయసు ఉంటుందని ఈ ఏనుగును ఆడ ఏనుగుగా గుర్తించారు. నా పేరు ప్రసన్న, నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తాను. లాస్ట్ 3 డేస్ నుంచి ఏదైతే 7 హర్డ్స్ ఉన్న 7 ఎలిఫెంట్స్ ఉన్న హర్డ్ పార్వతీపురంలో తోటపల్లి సుంకి ఏరియాల్లో తిరుగుతుంది. 2 రోజుల క్రితం ఎలిఫెంట్ ట్రాకర్స్ ట్రేస్ అవుట్ చేశారు. ఇలాగా వెంకటలక్ష్మి అనే ఏదైతే వాళ్ళు పేరు పెట్టారో ఆ ఏనుగు దానికి తిరగట్లేదు. అంటే ఒకే దగ్గర స్టాండర్డ్గా నుంచి ఉండిపోతుంది. ఫుడ్ తీసుకోవట్లేదు, వాటర్ తీసుకోవట్లేదు. దాంతోపాటు హర్డ్ కూడా అక్కడే ఉండిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఏరియాలో అట్ల ఫుడ్ సోర్సెస్ లేవు. బట్ వెంకటలక్ష్మి కోసం మిగతా హర్డ్ కూడా ఇక్కడ ఉండిపోయింది. సో మాకు ఎప్పుడైతే నైట్ తెలిసిందో ఇమీడియట్గా జూ డాక్టర్తో మాట్లాడి నేను ఇమీడియట్గా డాక్టర్ కూడా వచ్చారు. యాక్చువల్లీ నేను మీ మెడికేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేసాం, బట్ చాలా మీకు తెలిసిందే సాయంత్రం చాలా పెద్ద వర్షం పడడం వల్ల మెడికేషన్ చేయలేకపోయాం. దానికి 4 లెగ్స్ స్వెల్లింగ్ బాగా అంటే దగ్గరికి అవకాశం ఇచ్చినందుకు మేము వెళ్ళి చూస్తే 4 లెగ్స్ బాగా స్వెల్లింగ్ అయింది. దాన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే మేబీ తోటపల్లి బ్యారేజ్ అక్కడ తిరిగేటప్పుడు ఈ వర్షాలకి ఎక్కడైనా జారి పడిపోయి ఉంటుంది. అది బాగా లోపల ఇంటర్నల్గా బాగా దెబ్బ తగిలినట్టుంది. ఎందుకంటే అది అరుస్తుంది, నుంచుంటూ అరుస్తుంది. సో ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్చువల్గా అయితే ఏంటనేది తెలుస్తుంది, బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనే మేము అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, అది ప్రెగ్నెంటా కాదా అనేది మేము కన్ఫర్మ్గా చెప్పలేం, అనుకుంటున్నాం. దట్ ఈస్ ఓన్లీ 50-50% ప్రాబబిలిటీ. అది కూడా ఇప్పుడు పోస్ట్ మార్టంలో మనకు తెలిసిపోతుంది. సో దీని ఏజ్ కూడా 16 ఇయర్స్. ఇది ఏదైతే శ్రీకాకుళం నుంచి అప్పుడు వచ్చిందో ఆ హర్డ్లో అడల్ట్ ఇది ఒక్కటి. సో ఇది కేవలం దాని సిక్నెస్, దాని ఇల్నెస్ వల్లే చనిపోయింది. ఈరోజు 12:05 చనిపోయింది. దీనికి మొత్తం ఈఎంయు రేంజ్ ఆఫీసరు, ఎలిఫెంట్ ట్రాకర్స్ వీళ్ళందరూ లాస్ట్ 2 డేస్ నుంచి దాన్ని ట్రేస్ అవుట్ చేయడం ఎఫర్ట్స్ అన్నీ వాళ్ళు పెట్టి జూ డాక్టర్ని తెప్పించు. మెడికేషన్ కూడా 20 బాటిల్స్ సెలైన్ బాటిల్స్ ఎక్కించాము. ఏదైతే దానికి 4 లెగ్లో దెబ్బ ఉందంటే దానికి 1 ఇంచ్ అంతా కట్ అయిపోతే అది కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. యాక్చువల్గా అది నుంచున్నంత వరకు పర్వాలేదు. ఒక్కసారి పడిపోయింది అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మనం ఏం చేయాలన్నా అది నుంచున్న యాక్చువల్ నిన్న మేము చేసి ఉంటే మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్, బట్ మార్నింగ్ వచ్చేసరికి అలా పడిపోయింది. అయినా మా ప్రయత్నం మేము చేసాం. జేసీబీని కూడా దాన్ని యాక్చువల్ లేపడానికే తెప్పించాం, బట్ ఈ మధ్యలో ఇలా జరిగిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడు 6 ఉన్నాయి ఇక్కడ పార్వతీపురంలో. బామిని మండల్లో 4 ఉన్నాయి. ఈ ఏనుగు అనేది అది మేబీ హర్డ్ తోటి అది చాలా ఏళ్ళు ఉంది. హర్డ్ ఎప్పుడైనా రిజెక్ట్ చేసేటప్పుడు అది వెళ్ళిపోతుంది. సో అది ఒరిస్సా బార్డర్ వైపు వెళ్ళిపోయి మేబీ అక్కడ ఏదో హర్డ్కి కలిసిపోయిందనే మేము అనుకుంటున్నాం. స్టేటస్